హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు పిఎస్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటిదంటే, ఫోటోషాప్లో టెక్స్ట్కి గోల్డ్ ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలనేది ఈ టాపిక్ నేను చెప్పబోతున్నాను. సో చాలా బాగుంటుంది ఈ టాపిక్ అండ్ చాలా చిన్న వీడియో, మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో నేను అడోబ్ ఫోటోషాప్ ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నానంటే దీన్ని మినిమైజ్ చేస్తున్నాను. ఈ ఫోటోషాప్ ఓపెన్ చేసేసాను, జస్ట్ రెడీలో పెట్టేసేసాను. ఇప్పుడు మినిమైజ్ చేసేసి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. అది ఎందుకు ఓపెన్ చేస్తున్నానంటే నేను ఆ విషయం చెప్తాను. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ టాస్క్ బార్ లోపల నేను ఏం టైప్ చేస్తున్నానంటే నైట్ స్కై, NIGHT, నైట్ SKY, స్కై గోల్డ్ STARS టైప్ చేసేసాను. ఓకే, టైప్ చేసిన తర్వాత ఇక్కడ మాకు కొన్ని ఇమేజెస్ వచ్చాయి. సో నేను ఇక్కడ ఇమేజ్ పైకి వెళ్తున్నాను, ఇమేజ్ క్లిక్ చేసేసాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ని ఒక బ్యాక్గ్రౌండ్ లాగా మనం యూజ్ చేద్దాము. ఓకే, ఇక్కడ స్టార్స్ అన్నది స్పేస్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ అయినా టైప్ చేసుకోవచ్చు మనం, లేదంటే దీన్ని మనం బ్యాక్గ్రౌండ్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. ఓకే, కొద్దిగా లైట్గా ఉన్నది చూస్తున్నాను, ఇది చాలా దిస్ వన్. ఓకే, నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసి సేవ్ చేసేసుకుంటున్నాను. సేవ్ ఇమేజ్ అండ్ డెస్క్టాప్ పైకి డౌన్లోడ్, రీనేమ్ 1 అని ఇచ్చేసాను, 1 కాదు ఎస్ అని ఇచ్చేసేసాను. సేవ్ చేసేస్తున్నాను. ఓకే, ఇది మనకు సేవ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను అడోబ్ ఫోటోషాప్ ఓపెన్ చేసుకుంటున్నాను. అడోబ్ ఫోటోషాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కీబోర్డ్లో కంట్రోల్ మరియు ఎన్ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ డిఫాల్ట్గా ఏంటిదంటే 4x6 సైజ్ ఇచ్చేసుకుంటున్నాను యథావిధిగా. అండ్ ఇక్కడ ఇమేజ్లోకి వచ్చేసి ఇక్కడ రొటరైట్ చేసేస్తున్నాను. రొటరైట్ చేసిన తర్వాత మనం ఏ ఇమేజ్ అయితే మనం డౌన్లోడ్ చేసుకున్నామో ఆ ఇమేజ్ని ఈ 4x6 పేపర్లో ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్ డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఇమేజ్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఇమేజ్ని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మోటూల్ పైన క్లిక్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కీబోర్డ్లో కంట్రోల్ ఏ అండ్ కంట్రోల్ ఎక్స్ ప్రెస్ చేసేసాను, అక్కడ నుంచి అది వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ దీనిపైన ఒకసారి మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్ క్లిక్ చేసి దీన్ని సెలెక్షన్ చేసుకున్నాను 4x6 పేపర్ని. ఇక్కడ ఏం చేస్తున్నానంటే కంట్రోల్ వి పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసినాక ఇది మ్యాక్సిమైజ్ చేసేసి కంట్రోల్ మరియు టీ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, మనకి ఇది సెలక్షన్కి వచ్చేసింది. ఇప్పుడు కీబోర్డ్లో ఆల్ట్ మరియు షిఫ్ట్ రెండు పట్టుకొని రెండు ప్రెస్ చేసి మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్ ప్రెస్ చేస్తూ ఇలా డ్రాగ్ చేసేసాను. ఓకే, డ్రాగ్ చేసి ఇప్పుడు ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇది మనకు 4x6 పేపర్లో ఇది సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కీబోర్డ్లో 1, 2, 3, 4, 5 ఇట్లా లైన్గా ఒక 9 దాకా ఉంటాయి అంకెలు ఉంటాయి. దాంట్లో మనం ఏంటిదంటే 5 నెంబర్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇది బ్లెండ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ టెక్స్ట్ టూల్ పైన క్లిక్ చేసి ఇక్కడ నేను ఒక టెక్స్ట్ టైప్ చేస్తున్నాను. ఏం టెక్స్ట్ అని అంటే మనం ఏంటిదంటే ఈ టెక్స్ట్ టైప్ చేసే బిఫోర్ ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ బ్లాక్లో ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి వైట్లో ఉంది. సో మనకేంటిదంటే టెక్స్ట్ మనకు బ్యాక్గ్రౌండ్ ఏదైతే బ్లాక్గా ఉన్నప్పుడు మనం ఏంటిదంటే టెక్స్ట్ అనేది వైట్ ఇచ్చుకోవాలి. సో నేను వైట్ టెక్స్ట్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, TELUGU స్పేస్ PS స్పేస్ ARIF.
ఓకే నేను ఇప్పుడు మోటల్ పైన క్లిక్ చేసి దాన్ని కొద్దిగా కిందికి అనేస్తున్నాను ఓకే చూడండి కొద్దిగా పెద్ద చేసేసాను ఇప్పుడు వచ్చేసి మనం టెక్స్ట్ మనకు కనబడేదానికి నేను వైట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసాను ఇదే టెక్స్ట్ నేను కొద్దిగా కలర్ చేంజ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు బ్లాక్ కలర్ ఇక్కడ కింద బ్లాక్ కలర్ ఉంది కదా బ్యాక్గ్రౌండ్ కలర్ దీన్ని ఫోర్గ్రౌండ్ కలర్లోకి మార్చేసేసాను సో ఇది మనకు బ్లాక్గా అప్లై అయింది అప్లై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కీబోర్డ్లో F7 ప్రెస్ చేస్తే ఇక్కడ లేయర్ బాక్స్ అని వస్తుంది కదా ఈ లేయర్ బాక్స్ని ఓపెన్ చేసుకున్నాను ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి F1 కనబడుతుందా ఫంక్షన్కి దీనిపైన క్లిక్ చేస్తున్నాను మొదలు లెఫ్ట్ సైడ్ బటన్తో క్లిక్ చేస్తున్నాను ఓకే క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏమొచ్చింది బ్లెండింగ్ ఆప్షన్ వచ్చింది అండ్ డ్రాప్ షాడో వచ్చింది ఇన్నర్ షాడో అవుటర్ గ్లో అండ్ ఇన్నర్ గ్లో బెవెల్ అండ్ ఎంబోస్ ఇలా చాలా రకాలుగా ఉన్నాయి సో మనం దీంట్లో ఏం చేస్తున్నానంటే డ్రాప్ షాడో పైన నేను క్లిక్ చేస్తున్నాను ఓకే ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఒకటి ఒక బాక్స్ వస్తుంది ఈ బాక్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే అసలు ఏం చేయద్దు ఇక్కడ వచ్చేసి బెవెల్ అండ్ ఎంబోస్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసేస్తే ఇక్కడ రైట్ మార్క్ వచ్చేసింది వచ్చినాక ఇక్కడ కలర్ ఓవర్లే ఉందా దీనిపైకి రండి ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ రెడ్ అప్లై అయింది రెడ్ అప్లై అయింది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కలర్స్లోకి వచ్చేసి మనం గోల్డ్ కలర్ కావాలి కాబట్టి గోల్డ్ కలర్లో ఏది అనేది మనం చూజ్ చేసుకోవాలి గోల్డ్ ఎలా ఉంటుంది కొద్దిగా ఎల్లోకి కొద్దిగా థిక్నెస్ అయ్యి కొద్దిగా డిఫరెన్స్గా ఉంటుంది సో మనం ఇక్కడ ఎల్లోది చూజ్ చేసుకోవాలి ఓకే ఎల్లోలో ఏంటిదంటే ఇప్పుడు కరెక్ట్ అయిన గోల్డ్ రావాలంటే ఇక్కడ సైజెస్ ఉన్నాయి ఈ సైజెస్ కొద్దిగా చేంజెస్ చేయాలి ఆ సైజెస్ నేను మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి 48 ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 76 అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 64 నెక్స్ట్ వన్ వచ్చేసి 162 అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 137 అండ్ లాస్ట్ వన్ వచ్చేసి 39 ఓకే కొద్దిగా చూడండి కొద్దిగా డిఫరెన్స్ అయింది కాబట్టి కొద్దిగా ఇక్కడ ఈ సైజ్లో అయినా సరిపోతుంది కొద్దిగా ఇక్కడ పెట్టేసుకుంటే మనం ఈ కర్సర్ పాయింట్ ఎక్కడ జరిపితే అక్కడ ఇక్కడ ఇక్కడ ఏంటిదంటే ఇవి చేంజెస్ అయిపోతూ ఉంటాయి అన్నట్టు ఓకే చూడండి కొద్దిగా ఇక్కడ పెట్టేసి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే జస్ట్ ఓకే పైన క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మళ్ళీ బెవెల్ అండ్ ఎంబోస్ దగ్గరికి వచ్చేసి దీనిపైన క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ మనకు డెప్త్ ఉంది కదా ఈ డెప్త్ వచ్చేసి 100 ఉంది 100 కాకుండా ఒక 480 వరకు నేను పెట్టేస్తున్నాను ఓకే పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ సైజ్ వచ్చేసి ఒక 10 ఇచ్చేస్తున్నాను ఓకే 10 ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ మనకు ఈ బాక్స్ ఉంది కదా ఈ బాక్స్ పైన క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసి దీన్ని కొద్దిగా అడ్జస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఓకే పైన క్లిక్ చేస్తున్నాను మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఈ యారో మార్క్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొద్దిగా స్టైల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి ఇక్కడ కింది బాక్స్ లోపల రెండవది రింగ్ అని ఉందా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇప్పుడు స్ట్రోక్ పైకి రండి ఓకే స్ట్రోక్ పైకి వచ్చిన తర్వాత మనకు స్ట్రోక్ ఏంటిదంటే రెడ్ స్ట్రోక్ వచ్చింది రెడ్ స్ట్రోక్ కాకుండా కొద్దిగా సేమ్ యాస్టీజ్గా ఎల్లో ఉండేటట్టు చూసుకొని కొద్దిగా దాంట్లో తక్కువది ఎల్లోకి కన్వర్ట్ అయ్యేలా చూసుకొని ఇప్పుడు ఓకే పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 దగ్గర 1 పెట్టేసేయండి 1 పెట్టేసి ఇప్పుడు ఓకే పైన క్లిక్ చేయండి చూడండి ఇప్పుడు దీన్ని మూటల సాయంతో నేను కొద్దిగా జరిపేస్తున్నాను ఇప్పుడు ఒకసారి కంట్రోల్ టీ చేసేసి షిఫ్ట్ మరియు ఆల్ట్ మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్ క్లిక్ చేసి కొద్దిగా పెద్దగా చేసేసాను ఇప్పుడు ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను
ఓకే. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని కంట్రోల్ షిఫ్ట్ ఎస్ సేవ్ రీనేమ్ ఇచ్చేస్తున్నాను GOLD స్పేస్ 1 ఓకే. ఇక్కడ పిఎస్డి కాకుండా జేపీజీలో కన్వర్ట్ చేసేస్తున్నాను, జేపీజీ పెట్టేస్తున్నాను, ఇక్కడ సేవ్ చేసేస్తున్నాను. ఓకే సేవ్ చేసేసాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంతే. నా ఛానల్ కనుక మీరు కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ లేటెస్ట్ అప్డేట్లో ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.